హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆరి వరకు టూ క్లాస్లో నేను ఈరోజు గొలుసు కుట్టు చూపిస్తున్నాను. అంటే ఒక వరుస దారంతోని చూపిస్తున్నాను. అది పోగులేకుండా ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తాను. నేను చూపిస్తున్నాను. ఇది నేనండి, ఇది 14 నెంబరు నిడిల్ లిగ్ మొన్న ఫస్ట్ వీడియోలో చూపించిన క్లాస్ వన్లో. ఓకేనండి, నేను మొన్న అంటే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. క్లాస్ వన్లో నేను చూపిస్తున్నాను నిడిల్ని. అంటే టూ టైప్స్ మనం పైనకు ఇవ్వచ్చు నీడిల్ని. ఒకటేమో అంటే నీడిల్ దించేసి మన బ్యాక్ అదే విధంగా అంటే స్ట్రేట్ ఉండగానే కొందరు ఇట్లా ఈ విధంగా తీస్తారు. స్ట్రేట్ పెట్టి అంటే వెనుక లాక్కొని నీడిల్ ఇట్లా తీస్తారు, ఇట్లా లాక్కొని ఇట్లా తీస్తారు ఇట్లా. కొంతమంది ఏమో ఇష్టం మనకి ఎట్లా అలవాటు అయితే అట్లా నీడిల్ కింద తీసి మన పైన తీసేటప్పు మన బ్యాక్ సైడ్ అనుకుంటే ఇట్లా తీస్తాం. నీడిల్ కింది దించేసి మన బ్యాక్ సైడ్ అనుకుంటా తీసేటప్పుడు రొటీన్ చేస్తాం. కొంతమంది ఏమో అలవాటు తీరు, స్ట్రేట్గానే పెట్టి మరి స్ట్రేట్గా తీస్తారు. అదే క్రాస్ పెట్టామనుకో, ఈ విధంగా పెట్టామనుకో మనం బ్యాక్ సైడ్ అన్నా ఇట్లా లేస్తుంది, ముందుకెళ్ళి తీసినా పొగులు లేస్తుంది. నీడిల్ స్ట్రేట్ పెట్టాలి మనం, నీడిల్ వరకేసేటప్పుడు కంపల్సరీ మనం స్ట్రేట్ పెట్టామనుకో ఇట్లా స్ట్రేట్ పెట్టి డైరెక్ట్ అట్లా తీసినా పొగులు లేవది. ఒకవేళ స్ట్రేట్ పెట్టి ఉంటాయినా పొగులు లేవది. మళ్ళీ ఇంకోటి పాయింట్, మనం నీడిల్ అనేది మనము కిందికి దించేటప్పుడు మనం వర్క్ చేసేటప్పుడు నీడిల్ అనేది క్రాస్ పెట్టదు. క్రాస్ పెడితే కంపల్సరీ మనం పోగులు వేస్తే నీడిల్ అనేది ఇట్లా స్ట్రేట్గానే పెట్టేసుకోవాలి. స్ట్రేట్ పెట్టి మన అది లాక్కొని ఇట్లా స్ట్రేట్ తీసినా పోగులు లేవు. ఒకవేళ మనకి ఇట్లా ప్రాక్టీస్ అయింది అనుకో, మన నీడిల్ని కిందికి దించి బ్యాక్ సైడ్ రొటేట్ చేసుకుంటే పైన తీసినాం అనుకో ఇట్లయినా పోగులు లేవు. మరి ఒకవేళ పోగులు బాగా లేచినా లేస్తున్నాయి అనుకున్నారు అనుకో, ఒకవేళ నీడిల్ని స్ట్రేట్గా మన ముక్కుకు మన ముక్కు అంటే ఇది అనేది మనం ఫ్రంట్ ఉంచుకొని నీడిల్ కిందికి కొంచెం కిందికి దించాలి. దించేసినాక కొంచెం హోల్లోకి వస్తుంది చూడండి, వచ్చింది ఆ హోల్ చేసినాక ఇట్లా ఇట్లా తీసేయాలి. మనం మన సైడ్ రొటీన్ చేసుకుంటే బ్యాక్ సైడ్ ఇట్లా రొటీన్ చేసుకుంటే తీయాలి. తీసేటప్పుడే రొటీట్ చేయాలి, మొత్తం రొటీట్ చేసినాక తీయద్దు నీడిల్ అనేది. అంటే డైరెక్ట్ దించినాక మొత్తం బ్యాక్ సైడ్ అన్నాకనే పైనకు తీయద్దు. అంటే ఇప్పుడైతే నార్మల్ నీడిల్ అయితే వచ్చేస్తాయి, కానీ మన దారం పెట్టుకున్నాక మొత్తం బ్యాక్ సైడ్ అన్నాక తీసామనుకో మన దారం అనేది దీని నుంచి ముక్కు నుంచి అంటే కొండి నుంచి ఊసిపోతుంది. ఇది మాత్రం జరీ థ్రెడ్ మనం ఫస్ట్ గొలుసు కుట్టు నేర్చుకునేటప్పుడు ఈ థ్రెడ్తోనే అయితే మనకు పోలుగా లేవది. ఇది 20 రూపీస్ ఉంటుంది, అంతే తక్కువ కాస్ట్. ఇది తక్కువ కాస్టే చూడండి, ఇది అనేది పోగులు లేవది మనము. ఇది ఫస్ట్ గొలుసు కుట్టు నేర్చుకునేటప్పుడు అప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఇదే వాడాలి, ఎందుకంటే ఈజీగా మనకు తొందరగా వచ్చేస్తుంది, పోగులు లేవదు కదా. తర్వాత సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది మనకు. ఇప్పుడు మాత్రం దీంతోనే ప్రాక్టీస్ చేయాలి మనకు వచ్చేంత వరకు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నేను దీంతోనే చూపిస్తున్నా గొలుసు కుట్టు. ఒక వరుస అంటే ఒక దాంతోనే సింగిల్ లైన్ కోనా మూడు వేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా ముడేస్తున్నా. మన కింద దారం అనేది నేను ఎట్లా పట్టుకోవాలి చూపిస్తాను. ఇట్లా పట్టుకున్నాం అనుకో మనం సూది పోయినాక సూదితోని ఇట్లా లాగేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కింద మనం దారం ఎట్లా పట్టుకోవాలంటే ఈ చేతులు ఇది పట్టుకొని ఇట్లా వేసుకున్నాం అనుకో, అంతే ఇట్లా పెట్టుకొని ఈ చేతి పైన నుంచి వేసుకోవాలి మనం. వేసుకున్నాక మన నీడిల్ పైన పెడతాం కదా, పైన కల కిందికి ఇట్లా స్ట్రేట్కి పెడతాం కదా, ఈ వంకి అనేది మనకు కొంచెం మన ముందుకే ఉంటుంది కదా, ఇట్లా అనుకొని బ్యాక్ తీసేసేయాలి. అంతే మనం పైనకు లావట్టిన తర్వాతనే ఈ ఫింగర్ అనేది ఇట్లా తీసేయాలి. అప్పటి వరకు ఫింగర్ ఇట్లా ఉంచుకోవాలి, ఏదనేది ఇందులో ఉంచుకోవాలి. దీనికి తట్టించిన తర్వాత మనం పైనకు లాగి ఇది ఇట్లా ఇట్లా తింపేటప్పుడు ఈ మన ఫింగర్ అనేది తీసేస్తే మనకి ఇది అనేది పర్ఫెక్ట్గా పైనకు వస్తుంది. గొలుసు అనేది నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి మీకు. వంకి అనేది ముక్కు అనేది నేను ముందుకుంది నా ఫ్రంట్కు ఉంది, మీరు కూడా అదే విధంగా అంటే మనం కూర్చున్న దానికి ముందుకు ఉంచుకొని మరి నేను నీళ్ళని కిందికి దించేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను దారం తలిగిచ్చేసిన ఇక పైనకు వచ్చేసింది. ఇప్పుడు నేను సెకండ్ చైన్ వేస్తున్నా. ఫస్ట్ మనం వేసేటప్పుడు లాంగ్ వేసుకోవాలి, ఎందుకంటే చిన్నగా వేసుకోవడం రాదు కదా, మనం కుట్టుడే ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ వేసుకునేది కొంచెం పెద్దగానే వేసుకోవాలి చైను. ఫస్ట్ చైన్ కన్నా తీయాలి, ఇక చూడండి కిందికి దించాలి నీడిల్ ఫస్ట్ కిందికి దించి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమో దారం తలిగియాలి, తలిగించిన తర్వాత బ్యాక్ సైడ్ అనుకుంటూ మనము తీయాలి. మనం పెట్టి ఈ విధంగా తీస్తే రాదు,
స్టేట్ దిశ రాదు కాబట్టి ఫస్ట్ దించినాక నీడిల్కు మనము దారం తగిలించుకొని మన వైపుకు తింపుకుంటూ ఫింగర్ నా చూడండి ఇట్లా తింపుకుంటాం కదా మనము సెకండ్ స్టెప్ తింపుకుంటాం కదా థర్డ్ స్టెప్ తగిలించినాక మనం సరి తింపుకుంటూ పైన కంటే ఈజీగా వచ్చేస్తాం మనకు పోగులు అనేది రాదు నేను ఇంకోసారి చూపిస్తున్నా చూడండి మన ముందుకుంది కిందికి పెట్టేసిన నేను నీడిల్ని తగిలించేసిన కిందికి సెకండ్ స్టెప్ ఇప్పుడు రిటర్న్ చేసుకుంటూ ఫస్ట్ చైన్ లెక్కలు సెకండ్ చైన్ తీయాలి అంతే ఒకవేళ మీకు మరీ ఇబ్బంది అవుతుంది తీయాలనుకోండి పోగులు లేకుండా మనం నీడిల్ అనేది ఇంకొంచెం కిందికి దించండి మనకు కొంచెం హోల్ అనేది వస్తుంది ఇప్పుడు ఇంకా ఈజీగా వస్తుంది హోల్ కొంచెం కిందికి అనుకున్న తర్వాత నీడిల్కి మన నీడిల్కు దారం పెట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి అన్న మనకో ఈజీగా వచ్చేస్తుంది ఇక హోల్ అనేది మనం కుట్టుకున్న తర్వాత పోతుంది ఏముండదు మనకు అంటే బాగా ఏం పడదు కదా మనది మొత్తం అయిపోయినాక తర్వాత పోతుంది నేను ఇంకోసారి చూపిస్తాను చూడండి తగిలించేసిన మనం రిటర్న్ చేసుకుంటప్పుడు తీయాలి అంతే టైట్ గుంజుకుంటే మనం ఇది అనేది దగ్గరకు వస్తుంది నేను టైట్ గుంజట్లేదు ఎందుకంటే మీకు క్లియర్గా ఏర్పడాలని నేను టైట్ గుంజట్లేదు మనం టైట్ గుంజి చేసినాం అనుకో మనకు అట్లా ఏర్పడదని చూపిస్తాను చూడండి ఇట్లా టైట్ గుంజుకోవాలి ఫస్ట్ మాత్రం టైట్ గుంజొద్దు ఎందుకంటే మనం ఫ్రీగానే వదిలిపెట్టుకోవాలి ఎందుకంటే మనం నేర్చుకుంది ఫస్ట్ కాబట్టి అంతే మనం తడిగించినాక మన ముక్కుకు అంటే తగిలించినాక మనం రిటర్న్ అనుకుంటూ నీడిల్ని పైనకి తీయాలి ఓకేనండి ఇంతకుముందు చైన్ వేసినప్పుడు మాత్రం నేను కింది స్ట్రెయిట్ ముక్కు పెట్టుకొని అటు రొటేట్ చేసుకుంటే చైన్ పైనకి తీసిన ఇప్పుడు మాత్రం ఇది ఏంటిది ముక్కు నా ముందు ఉంచేసుకొని వంకి అనేది నా ముందు ఉంచేసుకొని స్ట్రెయిట్ మళ్ళీ అట్టే పైనకి తీస్తా చూడండి ఒకసారి నేను స్ట్రెయిట్ పెట్టి నీడిల్ని కిందికి దించేసిన చైన్ తగిలించేసిన ఇది బ్యాక్ సైడ్ అంటే తీసేటప్పుడు ఇట్లా మన సైడ్ అనుకోవాలి అది ఇప్పుడు నేను ఈ నీడిల్ అనేది కిందికి దించేసి నా వైపు ఇట్లా ప్రెస్ చేసుకుంటూ నీడిల్ పైన తీస్తా స్ట్రెయిట్గానే పెడితే స్ట్రెయిట్గానే తీస్తున్నా ఈ చైన్ వేసేటప్పుడు ఇంతకుముందు చైన్ వేసేటప్పుడు మాత్రం నేను నీడిల్ని తింపుకుంటూ చైన్ తీసిన కదా చైన్ వేసిన కదా ఇప్పుడు మాత్రం ఈ స్ట్రెయిట్ పెట్టుకుంటూ చైన్ వేస్తున్నా చూడండి ఫస్ట్ చైన్ తీసిన ఇప్పుడు నేను సెకండ్ చైన్ తీస్తున్నా నీడిల్ కింద తీసేసిన వచ్చేసిన దారం స్ట్రెయిట్గానే ఉంది చూడండి ఇప్పుడు రొటేట్ చేస్తున్నా రొటేట్ చేసుకుంటూ చైన్ లెక్కలు తీసిన ఇంకో చైన్ లెక్కలు కింది నుంచి దారం ఎట్లా అనేది తీసుకుంటూ మీకు చూపిస్తాను ఓకేనండి ఓకేనండి నేను ఫింగర్కి దట్టి ఇచ్చేసుకున్నా ఇప్పుడు నీడిల్ కింది దించేస్తున్నా దించిన సెకండ్ కింది దించేసుకొని ఓకే నేను పైనకు తీసేటప్పుడు రొటేట్ చేస్తున్నా చూడండి ఒకసారి రొటేట్ చేసుకుంటే పైనకు తీస్తున్నా ఇప్పుడు మళ్ళీ దానికి తట్టించుకొని రొటేట్ చేసుకుంటా పైనకు తీస్తున్నా ప్రతి చైను మీరు క్లియర్గా చూడండి రిపీట్ కావాలంటే రిపీట్ చేసుకుని చూడండి ఓకేనండి ఇప్పుడు నేను నీడిల్ని కిందికి స్ట్రెయిట్ దించి మళ్ళీ పైన కూడా స్ట్రెయిట్గా తీస్తున్నా ఇంతకుముందేమో రొటేట్ చేసుకుంటూ తీసిన ఇప్పుడు మాత్రం స్ట్రెయిట్గా పెట్టి స్ట్రెయిట్గా పైనకు తీసిన నీడిల్ని చూడండి ఇప్పుడు పైనకు తీసేసిన స్ట్రెయిట్గా పెట్టి స్ట్రెయిట్గా ఇప్పుడు తట్టించుకొని కూడా స్ట్రెయిట్గా తీసిన మన దిక్కు ప్రెస్ చేసుకుంటా పైనకు తీసేటప్పుడు మన దిక్కు ప్రెస్ చేసుకుంటా పైనకు తీయాలి ఓకే అండి ఇప్పుడు నేను చూపిస్తున్నా ఇప్పుడు మనం ప్రాక్టీస్ అయినాక మనం చిన్నగా ఇట్లా వేసుకోవచ్చు మనం ప్రాక్టీస్ అయినా పోతే మనకు వస్తుంది చిన్న చిన్నగా చైన్ చేయడం మనకు రొటేట్ చేసుకుంటూ తీసుకోవచ్చు మీకు లేకపోతే ఎట్లా అలవాటు అయితే ఎట్లా ఈజీగా అనిపిస్తే అట్లా చేసుకోండి మీరు మాత్రం మన గొలుసు మనకి ఈజీగా పైనకు వచ్చేటట్టు ఉంచుకోవాలి చూడండి మనం ఇప్పుడు చిన్న చైన్ ఇవి మనం అలవాటు అయినాక ఇట్లా చిన్న వేసుకోవచ్చు ఫస్ట్ మాత్రం మనం పెద్ద చైన్ వేసుకోవాలి ఎందుకంటే మనం చిన్న లెక్కలు సూది తీయడం రాదు మనం ఇళ్ళకలు తీయడానికి ఇబ్బంది పడతాం
मन प्राक्टिस अना चील दीस्धा मन क्ला करेक्ट टाइट पेवाले मन प्राक्टिस इपेस गुस्त दार वे इला प्राक्टिस इपेयी इपे उत्तर वे दाखिल कि लागते मन को यह विधा मन रोज प्राक्टिस मन को गोल्स कुटने वस्तु मन गोल्स कुट वे मैक्सीम मन मग वर्क अने वे निडील जारी कंपलसरी थ्रेड चुटी इकर वाड़ चुटको जारत इक्कर नीचे वदलेकोनी मोतम चुटेको निडील गम अल्लाईसकोनी गम उ गम अल्लाईसकोनी अल्लाईसकोनी मोतम रोटी चुटेको नैक्स्ट वीडियो चूपी चुट्को रे कामेंटी नूपस्ता ओके नी वीडियो इला नच्चे प्लीज़ ना चैनल ने सब्सक्राइब चेक लाइक शेयर चेक गुटे विधान कामेंटी ओके ना।